వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య. మనం ఈరోజు ఈ వీడియోలో బడ్జెట్ సంబంధించిన అంశాలను పోటీ పరీక్షలకు ఉద్దేశించి ఎలా అధ్యయనం చేయాలో నేర్చుకుందాము. ఇది నేర్చుకునే ముందు చిన్న సూచన అభ్యర్థులకు, అల్లాడి పబ్లికేషన్స్ మన విద్య అనే యాప్లో మీకు డైలీ ఒక ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికీ మోర్ దెన్ 80 డేస్ అయిపోయింది. 80 పైన ఎగ్జామ్స్ మీకు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ ద్వారా మీరు యాప్లో జాయిన్ కండి. అదేవిధంగా మన పబ్లికేషన్ నుంచి అనేక బుక్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ 19 బుక్స్ రిలీజ్ కావడం జరిగింది. బుక్స్ కావాల్సిన వారు నేరుగా మన పబ్లికేషన్ నుంచే పొందండి. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఆర్థిక సర్వేకి సంబంధించిన టెస్ట్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. రేపు బడ్జెట్ సంబంధించిన అంశాలపైన టెస్ట్ కండక్ట్ చేస్తాము. అదంతా మీకు అంత ఫ్రీగా లభిస్తుంది. మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. దీని అందరు సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్తాము. ఈరోజు మన టాపిక్ బడ్జెట్. అందరికి తెలిసిందే, ఈరోజే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది 2022-23 కాలానికి సంబంధించి. అసలు బడ్జెట్ అనేది ఏమిటి, దీన్ని ఎలా అధ్యయనం చేయాలి? మీరందరూ పోటీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థులే. గ్రూప్ 1 అనాలిసిస్లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, JL, DL, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఏ పోటీ పరీక్ష కావచ్చు, ఈవెన్ అప్ టు సివిల్ సర్వీసెస్ వరకు ఈ బడ్జెట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అయితే టీవీలో వచ్చే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వచ్చే బడ్జెట్ వేరుగా కనిపిస్తుంది. ఈ బడ్జెట్లో అనేక కోణాలు ఉంటాయి. రాజకీయ కోణం ఉంటుంది, సామాజిక కోణం ఉంటుంది, ఆర్థిక కోణం ఉంటుంది, సంక్షేమ కోణం ఉంటుంది, అనేక కోణాలు ఉంటాయి. ఈ బడ్జెట్ తీసుకెళ్లి ఒక స్టాక్ మార్కెట్ పర్సన్ అడిగితే విశ్లేషణ వేరుగా చేస్తారు, ఒక కార్పొరేట్ అడిగితే విశ్లేషణ వేరుగా ఉంటుంది, ఒక రాజకీయ నాయకుని అడిగితే విశ్లేషణ వేరుగా ఉంటుంది, ఒక సామాజికవేత్తను అడిగితే విశ్లేషణ వేరుగా ఉంటుంది. అంటే అనేక విధానాల్లో దీన్ని విశ్లేషణ చేస్తారు. ఆల్ డైమెన్షన్స్ ఉంటాయి ఇందులో, ఒకటి కాదు. అయితే మనకేం అవసరం అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం పోటీ పరీక్షలు రాస్తున్నాము, మనకి ఎకనామిక్స్లో ఒక 2-3 బిట్లు పడుతున్నాయి. ఆ 2-3 బిట్లను వెరీ సింపుల్గా, వెరీ షార్ట్ అండ్ స్వీట్గా నేర్చుకునే అంశం నేను మీకు ఇక్కడ చెప్తాను. బడ్జెట్ అనేది ఎకానమీ పరిభాషలో ఆదాయ వ్యయాల పట్టిక. చూడండి ఇలా ఉంటుంది, రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల పట్టికనే బడ్జెట్ అంటారు. రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ దేనికి, ఫర్ అప్కమింగ్ ఇయర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎలా అంటే 2022-23 బడ్జెట్ ఇది ప్రజెంట్. ఇక్కడ ఏం చూడండి, 2022 ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, 2023 March 31న ఎండ్ అవుతుంది. ఇది మన ఆర్థిక సంవత్సరము. ఇప్పుడు ప్రవేశపెట్టాం, ఈరోజు 1 ఫిబ్రవరి ప్రవేశపెట్టాం. అంటే ఇంకా మనము ఎండ్ అవ్వలే నెక్స్ట్ ఇయర్కి. అంటే ఇది రాబోయే సంవత్సరం అనే మీనింగు. ఖచ్చితంగా గుర్తుకోవాలి, ఏ సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారంటే రాబోయే సంవత్సరానికి. ఇందులో ఉండే ముఖ్యమైన అంశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ విధానంలో ఆదాయ వ్యయాల పట్టిక, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, మరి ఇందులో ఈ బడ్జెట్లో 2 ఉంటాయి, ఆదాయాలు వ్యయాలు అని 2 ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్లీ రాబడి వ్యయాలు, రాబడి ఖర్చు, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అయితే ఒకసారి దీన్ని డీటెయిల్గా చూద్దామండి. మరి ఈ యొక్క ఆదాయంలో మళ్ళీ ఏమి ఉంటుంది అంటే, ప్రజెంట్ అయితే మనకు 1 ఫిబ్రవరి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడుతూ ఉంటారు. దీన్ని 112వ ఆర్టికల్ ప్రకారం రూపకల్పన చేసి లోక్సభలో ప్రవేశపెడుతూ ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెడతారు. గతంలో ఇది 1 ఫిబ్రవరి ప్రవేశపెట్టేవారు. ప్రజెంట్ 1 ఫిబ్రవరి ప్రవేశపెడుతున్నారు. దీనికి ఒకరోజు ముందు అంటే 31 జనవరిన ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఆర్థిక సర్వే అనేది దేశ ప్రగతికి సూచిక, దేశంలో సాధించిన విజయాలను సూచించే ఒక ప్రగతి పత్రమే ఆర్థిక సర్వే. నేను దానిపైన కూడా ఒక వీడియో మీకు అందించాను. అదేవిధంగా బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం చెయ్యబోతున్న అంచనాలను విశ్లేషించేవి. ఈ అంచనాల్లో ఎంత రాబడి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎంత చెల్లింపులు చేస్తామో, ఎంత ఖర్చులు చేస్తామని చెప్తున్నారో, దానికి సంబంధించిన ఒక అంచనాలని మనం ఇక్కడ
బడ్జెట్ అంటాం, దానిలో ఎస్టిమేట్స్ కనబడుతూ ఉంటాయి. ఇందులో రెండు రాబడులు లేదా రిసీట్స్ అంటాం ఇంగ్లీష్లో, మరొకటి వ్యయాలు లేదా చెల్లింపులు అంటాము, పేమెంట్స్ అని పిలుస్తుంటారు. మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే రాబడి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి రెవెన్యూ రాబడి, రెండవది మూలధన రాబడి అని ఉంటుంది. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబడుల్లో ఎన్ని రకాలు, రెవెన్యూ మూలధనము, సేమ్ వ్యయాలు కూడా అలాగే ఉంటాయి. రెవెన్యూ వ్యయాలు మరియు మూలధన వ్యయాలు అని ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అయితే మళ్ళీ ఈ ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ రాబడులు ఎలా ఉన్నాయి, వ్యయాలు ఎలా ఉన్నాయి అంటే, ఎప్పుడు కూడా ప్రభుత్వము బడ్జెట్ అంచనాలు చూపించినప్పుడు వచ్చే రాబడి చేసే వ్యయాలు సమానంగా ఉంటాయి, ఏం పెరగదు. గతంలో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ ఇలా ఉందండి, ఎగ్జాక్ట్గా నాకు ఫిగర్ గుర్తులేదు. ప్రభుత్వము తన బడ్జెట్లో 1,00,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా ఖర్చు ఎంతగా ఉంటుందని అంచనా వేస్తారు అన్నారు అని అదే సేమ్ ఫిగర్ చేశారు. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల కంటే ఎక్కువ, 1,00,000 కోట్ల కంటే తక్కువ ఖచ్చితంగా చెప్పలేమన్నారు. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యి 1,00,000 కోట్ల కంటే ఎక్కువ అని పెట్టారు. కానీ ఎప్పుడైనా బడ్జెట్లో వచ్చే రాబడి చేసే చెల్లింపు రెండు సమానంగా చూపించబడుతూ ఉంటాయి, టేబుల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఈ రెవెన్యూ రాబడిలో రెండు రకాలుగా ఆదాయం వస్తుంది. రెవెన్యూ రాబడి మార్గాలు రెండు, ఒకటి పన్ను రాబడి, రెండవది పన్నేతర రాబడి అంటాము. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది. మళ్ళీ ఈ ట్యాక్స్ రెవెన్యూ రెండు రకాలు ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మరి ప్రత్యక్ష పన్ను అంటే ఎవరిపైన అయితే పన్ను విధించబడుతుందో వారే నేరుగా పన్ను చెల్లిస్తే ప్రత్యక్ష పన్నులు అంటారు. ఇవి ట్రాన్స్ఫరబుల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్కమ్ వస్తే నా ఇన్కమ్ పైన పన్ను విధిస్తే అది ప్రత్యక్ష పన్ను, అది నేనే పే చేయాలి. ఒక కార్పొరేట్ సెక్టార్కి ఆదాయం వచ్చింది, ఆదాయం పైన పన్ను విధిస్తే అది ప్రత్యక్ష పన్ను, అది వారే చెల్లించాలి. దట్స్ కాల్డ్ కార్పొరేషన్ ట్యాక్స్. ఫస్ట్ చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్, నేను చేస్తున్న వృత్తి పైన నాకు పన్ను పడింది, అది నేనే పే చేయాలి, అది వృత్తి పన్ను. ఇలా ఎవరిపై విధించబడితే వారే పే చేసిన వాటిని ప్రత్యక్ష పన్నులు అంటారు. ఒకవేళ ఒకరిపై విధించబడి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయబడితే వాటిని పరోక్ష పన్నులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పెన్ ఉంది, ఈ పెన్ పైన ఏం చేస్తారు, ప్రొడక్షన్ పైన పన్ను విధిస్తుంటారు. ఈ ప్రొడక్షన్ కంపెనీస్ ఉంది, డీలర్ పైన విధిస్తుంది. ఈ డీలర్ ఏం చేస్తారు, హోల్సేలర్ ఎవరు ఏం చేస్తారు, రిటైలర్ కన్జూమర్ పైన విధిస్తారు. అంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 పర్సన్ టు అనదర్ పర్సన్, 1 ఆర్గనైజేషన్ టు అనదర్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ నోన్ యాజ్ సింపుల్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలైతే పరోక్ష పనులు, వీలు కాకపోతే ప్రత్యక్ష పనులు గుర్తుంచుకోండి. ఇక ఇది రాబడులకు సంబంధించిన మార్గాలు. ఇందులో మరి మూలధన రాబడులు మూడు రకాలుగా చెప్తారు, మూడు రకాలుగా. ఒకటి గతంలో ఇచ్చిన రుణాలను వసూలు చేసుకుంటారు, వీటిని రికవరీ ఆఫ్ లోన్స్ అంటారు. ఇతర వసూళ్ళు అంటారు, రెండవది ఇతర వసూళ్ళు, మూడవది రుణాలు అప్పులు ప్రభుత్వం చేసింది. ఈ మూడు అంశాలు మనకు ఇక్కడ మూలధన రాబడిలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ పన్ను రాబడి, పన్నేతర రాబడి కనిపిస్తుంది, ఇక్కడ ఒక మూడు అంశాలు కనిపిస్తుంటాయి. సేమ్ వ్యయాల్లోకి వస్తే రెవెన్యూ వ్యయాలు, మూలధన వ్యయాలు అని ఉంటాయి. ఒకసారి వాటిని మనం టేబుల్ ఫామ్ చూద్దాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ రాబడుల కంటే వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల రాబడి వచ్చింది, 150 కోట్ల ఖర్చు అయినది అనుకోండి, 50 కోట్లు డెఫిసిట్. ఇది లోటు అండి, దిస్ కాల్డ్ డెఫిసిట్. ఈ డెఫిసిట్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్లో నాలుగు రకాల లోట్లు ఉంటాయి. ఒకటి రెవెన్యూ లోటు, రెండు ప్రభావిత లేదా వాస్తవిక రెవెన్యూ లోటు, మూడవది కోశ లోటు, నాలుగవది ప్రాథమిక లోటు అని ఉంటుంది. ఆ నాలుగు మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఎప్పుడైనా రెవెన్యూ, ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆఫ్ రెవెన్యూ, దట్ ఈస్ నోన్ యాజ్ సింపుల్లీ డెఫిసిట్ అని గుర్తుంచుకోండి. ఒకసారి మనము ఇది చూద్దాం, ఈ పట్టికను డీటెయిల్ చూద్దాం. ఇగో ఇదండి మన ముందు ఉన్న పట్టిక, ఇది అని మన ముందున్న పట్టిక ఇది. ఒక్కసారి దీనికి సంబంధించింది మనం ఒక్కసారి సింపుల్గా అధ్యయనం చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, రెవెన్యూ రిసీట్స్ ఇందాక చెప్పాను, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అని చెప్పాను. అంటే రెవెన్యూ రాబడులు,
మూలధన రాబడులు. రాబడులు రెండు రకాలు, రెవెన్యూ మరియు మూలధనము. చూడండి, టోటల్ రిసీట్స్ అన్నాము, ఇవి రెండూ కలిపితే వచ్చేదే టోటల్ రిసీట్స్ అంటారు. అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తం వ్యయాలు అని చెప్పాము, మొత్తం వ్యయాలు. ఈ మొత్తం వ్యయాలు అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ ఖాతాలోని వ్యయాలు, మూలధన ఖాతాలోని వ్యయాలు. 10+13 అని స్పష్టంగా ఉంది, 10+13 అంటే స్పష్టంగా ఉంది. ఇవి రెండు కలిపితే మొత్తం వ్యయాలు అంటారు. ఈ యొక్క బడ్జెట్, ఒక బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అనే దానిలో 3 సంవత్సరాలకు సంబంధించిన 4 గణాంకాలు పొందుపరచారు. 3 సంవత్సరాలకు సంబంధించిన 4 గణాంకాలు ప్రజెంట్గా ఇది 2022-23 కాలానికి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఇదే విధంగా ప్రజెంట్ ఇయర్ కూడా, ప్రజెంట్ ఇయర్ ఇప్పుడు నడుస్తున్న కాలంలో అంటే 2021-22 కాలం, ఇది ప్రజెంట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 2022 March 31 ఎండ్ అవుతుంది. ఆ కాలానికి గాను లాస్ట్ ఇయర్ అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టారు, 2021-22 బడ్జెట్ ఎస్టిమేట్స్ అన్నారు. వీటిని మళ్ళీ రివైజ్ చేస్తారు, ఈ కాలంలో రివైజ్ చేసి చెప్తారు, దాని పేరే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని పిలుస్తారు. చూడండి, 2021-22 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. మరి దీనికంటే ప్రజెంట్ ఇయర్ అంటే ఇది, రాబోయేది అంటే ఇది, గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏమంటారంటే యాక్చువల్ రిపోర్ట్స్ ఆర్ యాక్చువల్స్ అంటారు. 2020-21 యాక్చువల్స్ అండి. ఇగో ఇది బడ్జెట్ సంబంధించిన 3 సంవత్సరాలకు సంబంధించిన 4 గణాంకాలు అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ప్రజెంట్ నడుస్తున్న సంవత్సరము బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ రివైజ్ ఎస్టిమేట్స్. రాబోయే సంవత్సరం సంబంధించిన అంచనాలు, ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంత ఖర్చు చేస్తామని అనుకున్నారు. ఇది మనకు పోటీ పరీక్షలో ఎలా అడుగుతారో ఒక్కసారి చూడండి. చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి, ప్రజెంట్ 39,44,909 కోట్ల రూపాయల రెవెన్యూ టోటల్ రాబడి వస్తుందని ఆశిస్తుంది ప్రభుత్వము, ఎస్టిమేషన్ చేసింది. సేమ్ అదే ఖర్చు 39,44,909 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపిస్తున్నారు. దిస్ ఈజ్ ఎస్టిమేట్స్. ఎంత వస్తుందో అంతే ఖర్చు చేస్తారు. మరి ఎలా వస్తుంది అంటే రెండు మార్గాలు, రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రెవెన్యూ రిసీట్స్ ఎంత అంటే 22,04,422 crore rupees రెవెన్యూ రిసీట్స్ ద్వారా వస్తున్నాయంట. మరి క్యాపిటల్ రిసీట్స్ ఎంత అంటే 17,40,487 crores వస్తున్నాయి. ఇక్కడ బిట్ అనమాట, ప్రస్తుత బడ్జెట్లో అంటే 2022-23 బడ్జెట్లో ఎవరి వాటా ఎక్కువ రాబడిలో అంటే చూడండి, రెవెన్యూ రాబడుల వాటా ఎక్కువ, సెకండ్ ప్లేస్ క్యాపిటల్ రిసీట్స్ వాటా, గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఈ రెవెన్యూ రాబడిలో ఎవరి వాటా ఎక్కువ, ట్యాక్స్ రెవెన్యూనా నాన్ ట్యాక్స్ ఉన్నా, ఎప్పుడు ట్యాక్స్ రెవెన్యూనే ఎక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ ఇలా ఉంది, 19,34,770 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో, పన్ను రూపంలో వస్తుంది. పన్నెతర ఆదాయం చాలా తక్కువ అండి, జస్ట్ 2,69,651 crores, చాలా తక్కువ. అంటే ఒక విధంగా చూస్తే ఒక 5-6-7-8 times ఎక్కువ ఉంటుంది. ఏది ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే, గుర్తుంచుకోవాలి. పన్ను రాబడి ఎక్కువ, మొత్తంలో రెవెన్యూ రాబడి ఎక్కువ, సెకండ్ ప్లేస్ మూలధన రాబడి. మళ్ళీ రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఎక్కువ, సెకండ్ పన్నేతర రాబడి. మళ్ళీ ఈ యొక్క క్యాపిటల్ రిసీట్స్లో 3 అని చెప్పాను. చూడండి, రికవరీ ఆఫ్ లోన్స్, గతంలో ప్రభుత్వం తరపున రుణాలు ఇవ్వడం జరిగింది, వాటిని రికవరీ చేసుకుంటున్నారు, రికవరీ ఆఫ్ లోన్స్. రెండవది అదర్ రిసీట్స్, ఇతర వసూళ్లు అంటారు, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటారు, రుణాలు అప్పులు అంటారు. ఈ మూడిట్లో రివర్సల్ అనమాట, రివర్స్ వస్తుంది అనమాట. రుణాలు అప్పులు చాలా హైయెస్ట్ ఉంటాయి. రెండవది ఇతర రాబడులు లీస్ట్ రికవరీ ఆఫ్ లోన్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది, 16,61,196 కోట్ల రూపాయలు రుణాలు అప్పులుగా సేకరించడం జరుగుతుంది. చాలా పెద్ద మొత్తం, 16,00,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నాము. ఇతర వసూలు వచ్చరికి మనకు 65,000 కోట్లు. మరి మనం ఇచ్చిన, గతంలో ఇచ్చిన వాటిని రికవరీ చేస్తున్న జస్ట్ 14,291 crores మాత్రమే. ఇగో ఇది అండి, ఇది రాబడికి సంబంధించింది. సేమ్ అలాగే వ్యయాలు రెండు రకాలుగా ఉంటాయి. చూడండి, రెవెన్యూ అకౌంట్కు సంబంధించి, క్యాపిటల్ అకౌంట్కు సంబంధించి. ఈ రెవెన్యూ అకౌంట్ సంబంధించిన మొత్తము ఖర్చు ఎంత ఉంది అంటే 31 లాక్
94,663 crore rupees రెవెన్యూ ఖాతా కింద ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా జస్ట్ ఎలా ఉందంటే 7,50,246 crore rupees మూలధన ఖాతా కింద ఖర్చు చేస్తున్నారు. ఏంటి సార్ ఈ రెవెన్యూ ఖాతా అంటే? లేదా వెరీ సింపుల్, ప్రభుత్వం రోజువారీ పరిపాలన కోసం, నిర్వహణ కోసం, అడ్మినిస్ట్రేటివ్ కోసం చేసే ఖర్చును మనం ఇక్కడ రెవెన్యూ ఖర్చు అని చెప్తాము. మరి మూలధన ఖర్చు అంటే ప్రభుత్వం వివిధ రకాలైన ఆస్తుల నిర్మాణం కోసమని, నిర్మాణాల కోసమని, కన్స్ట్రక్షన్స్ కోసమని చేసే ఖర్చును, ఆస్తుల సృష్టి కోసం చేసే వాటిని మూలధన వ్యయమని చెప్తుంటారు. ఏదైనా రైల్వేస్ నిర్మాణం కావచ్చును, రోడ్వేస్ నిర్మాణం కావచ్చును, నేషనల్ హైవేస్ కావచ్చును, ప్రాజెక్ట్స్ కావచ్చును, ఇలా ఇలా నిర్మాణం కోసం చేసే ఖర్చును ఏమంటారంటే క్యాపిటల్ అకౌంట్ అంటారు. దీనికోసం 750,000 crore ఖర్చు చేస్తున్నారు. అదే రోజువారీ అవసరాల కోసం ఏకంగా 31,94,663 crore ఖర్చు చేస్తున్నారు. అంటే మన దేశంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ దేనికంటే అంటే మూలధన ఖర్చుల కంటే ఎక్కువ. క్లారిటీ వచ్చింది, ఏ ఖర్చులు ఎక్కువ? రెవెన్యూ ఖర్చులు ఎక్కువ. ఏ రాబడులు ఎక్కువ? రెవెన్యూ రాబడులు ఎక్కువ. ఈ రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాలకు మధ్య గల వ్యత్యాసాన్నే రెవెన్యూ లోటు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయాలు ఈక్వల్స్ టు రెవెన్యూ లోటు అంటాం. అంటే ఏం లేదండి, సింపుల్, వెరీ సింపుల్, రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, దాన్ని రెవెన్యూ లోటు అంటాం. ఇక్కడ ఇగో ఇది ఇది 15th పాయింట్, రెవెన్యూ డెఫిసిట్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా, నేను వీటికి సంబంధించిన డెఫినేషన్స్ మళ్ళీ చెప్తాం ఇక్కడ, మళ్ళీ టాపిక్ డీవియేట్ కాకుండా. అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అది, ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా రెవెన్యూ అకౌంట్లోకే వస్తాయి. అక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది రెవెన్యూ ఖర్చులో భాగము. అదేవిధంగా ప్రస్తుతము ప్రభుత్వము మూలధన ఆస్తులను సృష్టించడానికి గ్రాంట్స్ ఇస్తుంది. ఇది 12th పాయింట్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అంటారు. అలా అలా మూలధన ఆస్తులను సృష్టించడం కోసం ఇచ్చే గ్రాంట్స్ను సూచిస్తూ ఉంటుంది ఈ 12th పాయింట్. ఈ 11th పాయింట్ ఏమో వడ్డీ చెల్లింపులు చూస్తుంది. మనం ఏకంగా ప్రజెంట్ చూస్తే 99,40,651 crore, 9,40,651 crore వడ్డీ చెల్లింపులు చేస్తున్నాము. ఇగో ఇది ఖర్చుకు సంబంధించిన అంశాలు. అయితే నెక్స్ట్ ఇఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక కొత్త అంశం తీసుకొచ్చారు. ఇక్కడ ఇఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వాస్తవికమైన మూలధన ఖర్చు అని చెప్తుండ్రు. ఇందులో ఈ 12th 13th రెండు కలిసి ఉంటాయి. ఇవి రెండు కలిపి చెప్తారు. ఇవి రెండు కలిపి అంటే మూలధన ఆస్తుల సృష్టికై కేటాయించే గ్రాంట్లు మరియు మూలధన వ్యయాలను రెండిట్లను కలిపి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే పదంతో కొత్తగా వాడడం జరుగుతున్నది. అయితే అది లిమిట్ అండి, దాన్ని వదిలేయండి. అంటే మొత్తం మనకి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఇలా ఇలా చెప్పొచ్చు, 10,67,889 crore rupees మనం చెప్పొచ్చును. అదేవిధంగా ఇది రెవెన్యూ డెఫిసిట్. మనకి ఎగ్జామ్లో ఈ నాలుగింటిలో ఒక బిట్టు పడుతుంది. రెవెన్యూ లోటు, రూపీస్ అడగట్లే, రెవెన్యూ లోటు శాతం ఎంత? ప్రభావితమైన లేదా వాస్తవిక రెవెన్యూ లోటు ఎంత? కోశ లోటు ఎంత? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ డెఫిసిట్ ఇదండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ డెఫిసిట్, దీన్ని తెలుగులో కోశ లోటు అంటాము, ఆర్థిక లోటు అంటాము, ద్రవ్య లోటు అంటాము. ఈ నాలుగు లోట్ల కలిపి ఇది వెరీ వెరీ హైయెస్ట్ ఉంటుంది. ప్రజెంట్ బడ్జెట్ ఇది 6.4%గా ఉంది, ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ద్రవ్య లోటు లేదా కోశ లోటు లేదా ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ రికార్డెడ్ వెరీ హై, దట్ ఈస్ రైట్ నౌ 6.4%, ఫాలోడ్ బై ది రెవెన్యూ డెఫిసిట్ అబౌట్ 3.8%. చూడండి, ఇది ఇది ఫస్ట్ హైయెస్ట్ ఉంది, ఇది ఫస్ట్ ర్యాంక్ అండి, ఇది సెకండ్, ఇది రెవెన్యూ లోటు. అదేవిధంగా ప్రాథమిక రెవెన్యూ, ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్ అంటుంది. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏం లేదండి, కోశ లోటునకు అంటే ఇది ఫిజికల్ డెఫిసిట్నకు వడ్డీ చెల్లింపులు తీసివేస్తే, అంటే కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించగా తీసివేయగ వచ్చిందని ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు అని పిలుస్తుంటారు. డెఫినేషన్స్ మళ్ళీ చెప్తాను. ఈ ప్రైమరీ డెఫిసిట్ ప్రజెంట్ 2.8%గా ఉండి ఇది మూడవ స్థానం కలిగి ఉంది. అంటే లాస్ట్ వన్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇది ఎలా వస్తుందంటే, రెవెన్యూ డెఫిసిట్లోంచి ఈ యొక్క రెవెన్యూ లోటులో నుంచి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్
క్యాపిటల్ అసెట్స్ అనేది తీసివేస్తే మనకు మిగిలిన దాన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు, వాస్తవిక రెవెన్యూలో అంటారు. ప్రజెంట్ ఇది 2.6% ఉంది. ఇగో ఇలా హయ్యెస్ట్ కోశ లోటు, సెకండ్ రెవెన్యూ లోటు, థర్డ్ ప్రాథమిక లోటు, ఫోర్త్ వాస్తవిక రెవెన్యూ లోటు నమోదుకోవడం జరిగింది. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఈ గణాంకాలు కూడా అడగట్లేదు, ఎగ్జామ్లో ఎవరికి అడగట్లేదు. ఏమంటున్నాడు, ఏ రాబడి ఎక్కువ, రాబడిని వరుస క్రమంలో పేర్చండి, ఏ వ్యయాలు ఎక్కువ, లోట్లు శాతం ఎంత, ఇవి నాలుగే బిట్లు గుర్తుంచుకుని సరిపోతుంది. నేను దీని మీద మీకు ఒక ఎగ్జామ్ కూడా మన యాప్లో కండక్ట్ చేస్తాను, కాబట్టి మీరు యాప్లో ఎగ్జామ్ రాయండి, ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది. ఏం లేదు, అది యాప్ అండి, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో కండి. నెక్స్ట్ మనం సెకండ్ స్లైడ్కి వెళ్దామండి. సెకండ్ స్లైడ్లో ఏముంది అంటే, ఎవ్రీబడి నోస్ అబౌట్ రూపీ కమ్స్ అండ్ రూపీ గోస్. అంటే మొత్తాన్ని మనం ఒక రూపాయిగా తీసుకుంటాం, రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే ఒక రూపాయిగా తీసుకుంటాం. ఇది మనం మామూలుగా శాతంలో కూడా చెప్పొచ్చు, 100% అనుకోవచ్చు. రూపాయి అంటే 100 పైసలు కదా, ఒక పర్సంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఈ మొత్తంలో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఉంటాయి, రూపాయి రాక రూపాయి చెల్లించడం ఉంటుంది, కమ్స్ రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ అని ఉంటుంది. ఈ రెండింటిలోంచి ఖచ్చితంగా ఒక బిట్ పడుతుంది ఈ మధ్యలో. అంటే మీకు ఒక 7-8 మంత్స్లో ఎగ్జామ్ జరిగితే ఇందులోంచి ఒక బిట్ డెఫినెట్గా పడుతుంది, లోటులోంచి ఒక బిట్ పడుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మొత్తంలో రూపీ రాకలో రూపాయి ఎలా వస్తుంది, దాంట్లో హయ్యెస్ట్ మనకి 35% రుణాలు అప్పుల ద్వారా సేకరిస్తున్నాము, 35%, అంటే 35 పైసలు ఎలా బారోయింగ్స్ ఆర్ అదర్ లయబిలిటీస్ రూపంలో సేకరిస్తున్నాము. తర్వాత చూసుకుంటే ఇవి రెండు అండి, కార్పొరేషన్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటి, కంపెనీలకు వచ్చే ఆదాయాలపైన విధించబడే పన్నును కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. అది 15% వస్తుందని చెప్తున్నారు. ఇది 35% హయ్యెస్ట్, 35 అనుకోండి. ఇది 15% అండి. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా 15% ఉంది. ఇవి రెండు సమానంగా ఉన్నాయి. అయితే ఈ మొత్తంలో ఈ ట్యాక్సెస్లో మాత్రం హయ్యెస్ట్ మనకు జిఎస్టీ వస్తుంది. ఇక్కడ ఉంచండి, జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రజెంట్ 16% వస్తుంది. పన్నుల్లో అత్యధిక వాటా అంటే చెప్పాలి, జిఎస్టీ అని చెప్పండి. ప్రత్యక్ష పన్నుల్లో అత్యధిక వాటా అంటే రెండు, కార్పొరేషన్ ట్యాక్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్, రెండు సరి సమానంగా వస్తున్నాయి. రెండు సమానం మొత్తంలో అంటే జిఎస్టీ, ప్రత్యక్ష పన్నుల్లో అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, పరోక్ష పన్నుల్లో అంటే మళ్ళీ జిఎస్టీనే వచ్చేస్తుంది. తర్వాత కస్టమ్స్ డ్యూటీ 5% వస్తుంది, 5% వాటా. అదేవిధంగా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ అంటే ఎగుమతి దిగుమతులపై విధించబడేది కస్టమ్స్ డ్యూటీ. ఇఫ్ ద ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ కస్టమ్స్ డ్యూటీ. అదేవిధంగా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ అనేది 7% ఉన్నది. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇదంతా ఇవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూ, ఇవంతా కూడా ట్యాక్స్ రెవెన్యూ అండి, ఇదంతా ట్యాక్స్ రెవెన్యూ. ఇదొక్కటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అంటే 5% వస్తుంది. అదేవిధంగా నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఎలా అంటారంటే, రుణాలు కాకుండా లభించే మూలధన రాబడులు 2 పైసలు అంటే 2%. ఈ మొత్తం కలిపితే మనకి 100% రాలి, లేదా 1 రూపీ రావాలి. ఇది రూపీ కమ్స్ అండి, ఇది గుర్తుంచుకోండి ఫస్ట్. ఇది సెకండ్, ఇది ఫస్ట్ ఆర్డర్లో పేల్చిపోయిన కూడా, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఫస్ట్, రెండవది జిఎస్టీ, ఇది ఇవి రెండు థర్డ్ ఫోర్త్, రెండు ఇలాగే ఉంటాయి, రెండు ఒకేలా ఉంటాయి. ఇగో దిస్ ఈస్ అబౌట్ రూపీ కమ్స్. ఈ బ్రాకెట్లో ఉంది 2021-22 బడ్జెట్కి సంబంధించింది అంటే కంపారిజన్ కోసం ఇది తీసుకున్నారు. నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే రూపీ గోస్ టు, రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, రూపాయిని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే చూడండి, మళ్ళీ మన ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది, మొత్తంలో స్పష్టంగా మనకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఈ మొత్తంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఖర్చు చేసే ఖర్చు కొద్దిగా అనవసరపు వాటికి వెళ్తుంది. అందులో ఇక ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి, వడ్డీ చెల్లింపులకు 20% వెళ్తుంది వడ్డీ చెల్లింపులకే. ఈ మొత్తంలో మనం చూస్తుంటే హయ్యెస్ట్ ఇక్కడే పోతుందండి, హయ్యెస్ట్ వడ్డీ చెల్లింపులకు వెళ్తుంది, ఎంత 20% వెళుతుంది. అదేవిధంగా చూడండి, స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 17% లేదా 17 పైసలు అని చెప్తున్నారు. ఇది సెకండ్లో వచ్చింది. అదేవిధంగా ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ అంటే ఆర్థిక సంఘము ద్వారా సూచించబడినవి మరి ఇతరాలు కలిపితే వీటికి 10% లేదా 10 పైసల వాటా వెళ్తుంది. అది ఇంట్రెస్ట్ పేమెంట్స్ హయ్యెస్ట్. సెకండ్, స్టేట్స్ షేర్స్
స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, అంటే రాష్ట్రాలకు వాటాలు పన్నులు మరియు డ్యూటీల రూపంలో చేసే చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంటాయి. అదేవిధంగా ఇంకా ఇంకొన్ని మనం చూస్తుంటే ఇక్కడ మనకు ఇదొకటి 15% కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఇది ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఇది సెకండ్ ప్లేస్ ఉంటుంది, ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇదేంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, కేంద్ర రంగ పథకాలు లేదా కేంద్ర ప్రభుత్వ రంగం యొక్క పథకాలకు 15% లేదా 15% ఖర్చు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రయోజిత పథకాలకి 9% లేదా 9% కేటాయిస్తారు. సేమ్ అదేవిధంగా అదర్ ఎక్స్పెండిచర్ కూడా 9% లేదా 9%, పెన్షన్స్కి 4%, పెన్షన్స్కి 4% లేదా 4%, సబ్సిడీస్ 8% లేదా 8% వెళ్తుంది, డిఫెన్స్ కూడా 8% వెళ్తుంది. డిఫెన్స్కి అంటే డిఫెన్స్కి 8% వాట, సబ్సిడీస్కి 8% వాట. చూడండి ఇలా ఇలా ఉంది. ఇది మొత్తం మనం ఒక ఆర్డర్లో మీరు పొందుపరచుకోండి. 1, 2, 3, 4 నెంబర్స్ పొందుపరచుకోండి. ఇది ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఎక్కడ వచ్చింది? సెకండ్ వన్. థర్డ్ వన్ ఇక్కడ ఉంది. ఒక 3 సరిపోతాయి, మిగతా గుర్తుకొని ట్రై చేయండి. ఇది రూపీ కమ్స్ అండ్ రూపీ గోస్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకా మరి ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయండి, నేను ఒక్కొక్కటి మళ్ళీ మీకు నెమ్మదిగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ప్రధానంగా మనకు పోటీ ప్రశ్నలకు సంబంధించి ఎగ్జామ్లో రెగ్యులర్గా వస్తున్న బిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఒకసారి మనము ఇంకా సామాజిక అంశాల దృష్ట్యా, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల దృష్ట్యా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ప్రమోట్ చేయండి. I wish you all the best. Thank you.